హలో ఆల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే నాకు కావాల్సిన షేడ్స్లో ఫౌండేషన్ క్రీమ్స్ అనేది ఇట్లా తీసుకుంటానమాట. సో తీసుకున్న తర్వాత వీటి మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అట్ ద సేమ్ టైం ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది అనమాట. సో మనము ఇది డైరెక్ట్ ఇట్లా చేతిలో పట్టుకొని చాలా యూజ్ చేస్తుంటాము ఈ క్రీమ్స్ అన్నీ కూడా. సో దీని ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 2027 వరకు అయితే ఉంది. 27 వరకు దీని మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ ప్రింట్ కనుక పోకుండా ఉండాలంటే నేను చేసేది అయితే ఒక్కటే మెథడ్ ఫాలో అవుతాను. సో ఈ విధంగా ప్లాస్టర్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇట్లా ఓపెన్ చేసి నేను కొన్నప్పుడల్లా ఇదే మెథడ్ అన్నది ఫాలో అవుతాను. సో ఈ విధంగా కొంచెం ప్లాస్టర్ అయితే టేర్ చేసుకొని ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో ఈ స్టిక్కర్కి ప్రాపర్గా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మీ డేట్ చెరిగిపోకుండా ఉండడానికి ఈ విధంగా అయితే పైనుంచి ప్లాస్టర్తో అయితే బైండ్ చేస్తానన్నమాట. బ్యూటీషియన్స్ కానీ మేకప్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈ పైన బాక్సెస్ మనం అవసరం అవుతే ఉంచుకుంటాం మేము, అవసరం లేకపోతే మాత్రం ఈ బాక్స్ అనేది పడేస్తాం కదా. సో మన దగ్గర ఉన్న ఈ ప్రోడక్ట్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయిందా లేదా వ్యాలిడిటీ ఉందా తెలుసుకోవడానికి అయితే దీని మీద ఈ ప్రింట్ అనేది పోతుంది అనమాట. సో పోకుండా ఉండాలంటే మనము ఈ విధంగా ప్లాస్టర్తోనైతే చక్కగా బైండ్ చేసుకోవాలి. క్లయింట్కి కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు వాడే క్రీమ్స్ వ్యాలిడ్ క్రీమ్స్ అండ్ ఎక్స్పైర్ అవ్వలేవు అని నమ్మకం వాళ్ళకే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు కూడా ఓకే ఈ ప్రోడక్ట్ 2000 డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఉంది అని మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. సో నేనైతే ఈ విధంగా బైండ్ చేసి అయితే పెట్టుకుంటాను. ఐ హోప్ మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ చిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.